ఇక్కడికి హాజరైన ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎమర్జెన్సీ ఇచ్చేశాక ఏపీసీఎల్సీ ఓ మహాసభ అని చెప్తుంది. ఎమర్జెన్సీ ఇచ్చేశాక మహాసభలో ప్రారంభ ఉపన్యాసకులుగా గోవింద్ ముకుటే అనే ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిని ఇన్వైట్ చేశారు. అతను ప్రారంభ ఉపన్యాసంలో తను చెప్పింది ఏంటంటే, అది ఏ సందర్భం అంటే, ముప్పా లక్ష్మణ్ రావు ఈ కల్లోలిత ప్రాంత చట్టం అనేది ఒక దుర్మార్గపు చట్టం, ఇది మానవ హక్కులకు విధ్వంసానికి ప్రధానమైన కారణం, ఈ చట్టాన్ని తీసేయాలి అని తను సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే ఆ సమావేశానికి కారణమైన గోవింద్ ముకుటే అన్న మాట ఏంటంటే, అంతర్జాతీయ వేదికలలో మానవ హక్కుల గురించి మాట్లాడే భగవతి కృష్ణయ్య లాంటి వాళ్ళకు ఈ పిటిషన్ను బెంచ్ మీదకి తీసుకొని విచారించే తీర్క లేదు అని చెప్పాడు. ఆనాడు ఆ సందర్భం ఇవాళ 50 ఏళ్ళ తర్వాత ఈ పౌర హక్కుల ఈ సమావేశానికి ఈ మహాసభల ప్రారంభ ఉపన్యాసపడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి పిటిషనర్గా నందిని సుందర్ గారు ఈ సల్వాజుడును వ్యతిరేకిస్తూ ఒక పిటిషన్ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ వేశారు. దాన్ని మాత్రం తను తీసుకొని ఇది ఒక తప్పుడు పద్ధతి అని సల్వాజుడును తీసేశారు. ఇది ఎలాంటి సందర్భం అంటే 50 ఏళ్ళ సందర్భం. 2 సంవత్సరాల తర్వాత, మరణించిన 2 సంవత్సరాల తర్వాత హైకోర్టు జడ్జి జస్టిస్ హెచ్బోట్ సురేష్ను ఊపాతోటి ఊపా కేసు నమోదు చేసిన ఈ కాలంలో ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేక అంటే ప్రభుత్వం చేస్తున్న ఈ మానవ హక్కుల వ్యతిరేకమైన పాలనను విశ్లేషిస్తూ ప్రారంభ ఉపన్యాసకుండా మాకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి వివేచించారు. ఇప్పుడు ఈ సెషన్లో నందినిస్తున్నారు కదా మాట. పాకిస్తాన్ని ఓడించండి, ప్రజాస్వామిక హక్కులపై పోరాడదామనే పిలుపుతోటి ఈ 2 రోజుల 50వ సంతాల సభ జరుపుతున్నాం. ఇది ఎలాంటి సందర్భం అంటే, మాకు ఒక విలవించుకునే హక్కు ఇవ్వండి, మా బాధలు చెప్పుకోవడానికి ఒక వేదిక ఇవ్వండి. వీటి గురించి మాట్లాడితే ఏ సభ్యుడు వ్యక్తి అయినా అదే వీటికి ప్రత్యేకంగా శాసనాలు చేయాలన్న రాజ్యం, ఈ సాధారణమైన అవగాహనే కదా అని అనుకుంటాను. కానీ ఇప్పుడు రాజ్యం వీటిని నిరాకరిస్తుంది. ఒక ఇందిరా పార్కును క్లోజ్ చేయడం కానీ, లేదంటే వరంగల్ జిల్లాలో నేను జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్న కాలంలోనే ప్రెస్ మీట్కు స్థానం వేసి పోలీసులు కనీసం ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా అవకాశం అలాంటి సందర్భం. అయితే మనిషి అంటే మనిషే, అతనికి ఏదో కారణాల నుంచి అతన్ని వేరుగా చేసి ఈ అసమానతలు ఉండొద్దు అని పోరాటం చేస్తున్న ప్రజా ఉద్యమాలు అణచివేయడానికి లేదు అని పౌర హక్కుల సంఘం మాట్లాడుతూ వస్తుంది. ఆ క్రమంలో మా దాంట్లో 6 అమరులయ్యారు. ఇది ఈ అమరత్వాలు ఎందుకయ్యాయంటే నిజాలు మాట్లాడినాడు. మనిషి అంటే మనిషే, అతను ఏ కారణం చేత వేరు చేయకూడదని ప్రేమపూర్వకమైన బాధ్యత మానవీయ సమాజాన్ని కోరుకున్నాను. నిజానికి ఎమర్జెన్సీ కాలంలో ఈ సందర్భం ఎలాంటిదంటే, ఎమర్జెన్సీ కాలంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళను కూడా అరెస్టు చేశారు. ఆ టైంలో మా పౌర హక్కుల సంఘం కన్నాగిరణ్ గారు ఎదుటివారి అభిప్రాయంతో మాకేక అభిప్రాయం లేకున్నా వారు మాట్లాడే హక్కుకై నా ప్రాణాన్నైనా ఇస్తానని చెప్పిన వాల్టేర్ మాటలు మేము ఆచరించి అట్లా భావప్రకటన స్వేచ్ఛను హక్కును ధ్వంసం చేయొద్దని ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా పేరు. ఇప్పుడైతే మేము నిజానికి ఆర్ఎస్ఎస్ రాజకీయాలతో ఎవరికి ఇక్కడున్నా ఏ ప్రజాస్వామిక వారికి కూడా దాంతో ఏకాభిప్రాయం ఉండదు, భిన్న అభిప్రాయాలే ఉన్నాయి. ఇప్పుడైతే అది 100ఏళ్ళ సంఘ పరివార ఫాసిస్టుకు వ్యతిరేకంగానే ఇలాంటి సభ వచ్చింది. ఈ పోడియంకు ఆజామాలి కవిత్వం కూడా
నీ కోసం కాకపోయినా, మీ పిల్లల కోసమైనా, మీ భవిష్యత్ తరాలకోనా, భవిష్యత్ తరాల కోసమైనా మాట్లాడక తప్పదు, నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టక తప్పదు. నిజానికి ప్రత్యేకంగా సార్ రామనాథన్ గురించి మాట్లాడుతూ తన గురించి అతని అంతిమ యాత్రలో మేము చూడలేకపోయాం, తన గురించి ఎంతోమంది గొప్పది, వాళ్ళ కార్యాచరణ ఎట్లాంటి, ఎంత గొప్ప కార్యాచరణ, ఇవాళకి కూడా వాళ్ళని స్మరించుకుంటుంది ఎన్నో విషయాలు. అందులో ఒక రెండు విషయాలు చూస్తే 1977లో కృష్ణా జిల్లాలో దీసు మనం కుప్పెన్ వచ్చినప్పుడు రామానందం గారు పౌరత్వ సంఘం సభ్యుల్ని తీసుకుపోయి అక్కడ వైద్యం చేశారు 4 రోజుల పాటు. దీన్ని మనం ప్రాపర్గా అన్వయిస్తే ఇవాళ ఎన్జిఓల పట్ల మనకు ఒక కొంతమందికి ఒక అభిప్రాయం ఏంటంటే ఉద్యమస్ఫూర్తిని దెబ్బతీయడం. నిజానికి హక్కుల సంఘాలు ఉద్యమస్ఫూర్తిని దెబ్బతీయడాన్ని వ్యతిరేకిస్తాయి. అయితే సివిల్ సొసైటీ నుంచి వచ్చే ఎన్జిఓలను మేము అంగీకరిస్తాం, వాటిని గొప్పదనాన్ని తెలియజేస్తూనే తిరిగి ఒక ఇంటెన్షన్ తోటి ఒక ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఎన్జిఓలు తయారు చేస్తే ఆ నిజాన్ని బయటపడేసి వాటిని వ్యతిరేకించే విధంగా కూడా మేము వస్తూ ఉన్నాం. అసలు ఎట్లా వ్యవహరించాలనేది దాన్ని ఉదాహరణ తీసుకొచ్చు. ఒక సందర్భంలో 1980లో రామనాథన్ గారు ఎంజిఎంను క్లోజ్ చేశారు, వైద్యులు సమ్మె చేశారు, వైద్యులు సమ్మె చేయడంతో ఎంజిఎం మూతబడి. నిజానికి ఉద్యమం శాఖ గురించి మరి పౌరత్వ సంఘం మాట్లాడుతుంది, వైద్యులకు కూడా హక్కులు ఉంటాయి, వైద్యుల వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు, ఎంజిఎం మూతబడి. అప్పుడు రామనాథన్ గారు ఆ ఎంజిఎం ముందట ఒక రెండేసి పిల్లలకు వైద్యం కూడా చేశారు. అట్లా చేస్తూ ఏం చేశాడనంటే మనం పోరాటం చేసేది ప్రజల మీద కాదు రాజ్యం మీద అని, ఆ ఎన్జిఎం వైద్యులకు మద్దతుగా ప్రజలు వచ్చే విధంగా రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం నడిపించడంలో ఓ గొప్ప పాత్ర. నిజానికి ఈ 6 అమరులను వాళ్ళ కార్యాచరణను మనం నెమరు వేసుకుంటూ ఎన్నో విషయాలు మాట్లాడుతుంది. ఇవాళ ఈ 50 ఏళ్ళ ఫాసిస్ట్ 50 ఏళ్ళ పౌరత్వ సంఘం ఈ 100 ఏళ్ళ ఫాసిస్ట్ సందర్భం గురించి ఒక్క విషయం చెప్పాలి. నిజానికి విన్నవించుకునేందుకు మాట్లాడేందుకు ఇది సాధారణమైన అంశాలు. అయితే మీరు ఆర్గనైజర్ పత్రిక తెలిసే ఉంటుంది, ఆర్ఎస్ఎస్ వీక్లీ పత్రిక, దాంట్లో అన్సివిల్ గేమ్ అనేది ఒక అన్సివిల్ సొసైటీ అనే పేరుతో ఒక వ్యాసం. అది ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం కూడా ఒక అనాగరికమైన ఆట. చివరికి సిఏఏ గురించి, ఎన్ఆర్సీ గురించి, 370 గురించి, రైతులు చేస్తున్న పోరాటం గురించి మాట్లాడటం కూడా, అవి చేయడం కూడా అనాగరికమైన. ఇక అజిత్ దోవల్ లాంటి వాళ్ళైతే ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఇక ఇప్పుడు మనం యుద్ధం చేయవలసింది పౌరుల మీద అని అంటారు, పౌర సమాజం పైన యుద్ధం అని అంటారు. ఇలాంటి ఒక సందర్భం, ఇలాంటి ఫాసిస్ట్ సందర్భంలో ఈ 50 వసంతాల సభలు జరుగుతున్నాయి. ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక హక్కులను కాపాడు. ఇప్పుడు కాషాయీకరణ, దళితులపై దాడులు అనే అంశం పైన ప్రొఫెసర్ పిడి సత్యపాల్ గారు మాట్లాడతారు. అయితే ఈ ఉపన్యాసం తర్వాత భోజనాలు సభ సుందర విజ్ఞాన కేంద్రం పైన ఉంటాయి, అందరు సభ్యులు గుర్తుపెట్టుకొని మధ్యాహ్నం 2 తర్వాత పైకి వెళ్ళారు.